పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయ వేడుక. లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో స్వీట్లు పంచుతూ కాంగ్రెస్ నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం గురించి వివరించారు. చెప్పండి. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం గురించి పార్టీ గుజరాత్లో, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తర్వాత ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయాలు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ మరి అధికారం, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎనలేని సేవ చేయాలి కనుక కాంగ్రెస్ పార్టీని అందరూ ఆశ్రయించి కాంగ్రెస్ పార్టీకి చేదోడు ఓదోడుగా ఉండి అందరూ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం వచ్చేయడానికి మరి అందరూ చేయూతనిచ్చి ఈ యొక్క ఓటుని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే దేశంలో ఎట్లాగూ రాహుల్ గాంధీ నాయకత్వంలో రాహుల్ ప్రధాని అవుతాడు. దేశంలో రాహుల్ గాంధీ ఉంటే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే మన రాష్ట్రానికి అనేక ఫండ్స్ వస్తే, ప్రత్యేక హోదా వస్తుంది, తద్వారా పరిశ్రమలు వస్తే, పిల్లలకి అనేకమైన ఉద్యోగాలు వస్తే, భవిష్యత్తు తరాలు పిల్లలకి ప్రాజెక్టులు కట్టేయండి, పరిశ్రమలు కట్టేయండి, అన్నింటికి మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడా వస్తే అధికారాన్ని నిలబెడితే మరి ఈ రాష్ట్రానికి అట్లాగే దేశానికి కూడా భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తూ రాహుల్ గాంధీ నాయకత్వం రావాలని కోరుకుంటూ మహాత్మా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వం, దేశంలో రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా మరి ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ దినపరాభివృద్ధి చెంది జీవోత్సవాలు సాధించాలని కోరుకుంటున్నాను. నాకు చెప్పడానికి లగన్ చెప్పు పార్టీ జై కాంగ్రెస్ పార్టీ, జై జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. ఈ దేశం రాహుల్ గాంధీ ఎందుకు కావాలనుకుంటున్నారు? రాహుల్కి ఎందుకు ఓటు వేయాలంటే మన అబద్ధాల కోరు ప్రధాని ఇతర దేశాల నుంచి డబ్బు తీసుకొచ్చి నల్లధనాన్ని బయట తీసుకొచ్చి మీ అందరికీ మేలు చేస్తానని నమ్మించి వచ్చిన ప్రధాని మాటలు ఈ నాలుగేళ్లలో పోటకం అని మనకు అర్థమైంది. ఒక్క రూపాయి ప్రధాని రాష్ట్రంలో కూడా ఒక్క కొత్త పరిశ్రమకు శంకుస్థాపన చేసిన పాపం లేదు, దాఖలా లేదు. అట్లాగే రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా తన యొక్క భవిష్యత్తు తరాలకి, భావి భారత పౌరులకి ఒక్క ప్రాజెక్టు కానీ, ఒక పరిశ్రమ కానీ, ఒక రైలు నూతన మార్గం కానీ ఒక్కటి కూడా ప్రారంభించాలి. ఎందుకంటే అర్థశాస్త్రం ఒక సిద్ధాంతం చెబుతుంది, ఎప్పుడైనా ప్రభుత్వం పెట్టుబడి వ్యూహంలో పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడి వ్యూహం అంటే ఎస్ఓసి, సోషల్ ఫార్వర్డ్ క్యాపిటల్ ఆర్గనైజేషన్, సామ్యవాద పరమైన ఆస్తులు, రోడ్లు, రైల్వేలు, మరి ఇరిగేషన్ ప్రాజెక్టు, తర్వాత ఇండస్ట్రీస్ పెట్టాలి. అవి పెట్టకుండా ఎంతసేపు కలగొల్లి కబుర్లతో కాలయాపం చేసి జాతిని, యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు ప్రభుత్వాలు. దాని మూల్యం చెల్లించుకునేటువంటి రోజు వస్తుంది. ఎట్లాగంటే మరి కాంగ్రెస్ పార్టీ భారీ ప్రాజెక్టులు పెట్టింది, మరి పూర్వం అనేక స్టీల్ ప్లాంట్స్ పెట్టింది, రైల్వేస్ పెట్టింది, మరి ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్స్ పెట్టింది. తద్వారా
ఎస్ఓసీ నుంచి అది డిపిఓకి మార్గం అయింది. డిపిఓ అంటే డైరెక్ట్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్, మీకు నాకు అందరికీ ఉపాధి ఉద్యోగం దొరికేటువంటిది. అలాంటి కార్యక్రమం ప్రభుత్వం ఏమీ చేయట్లా, ఎంతసేపు చెత్త దుడితం, చెత్త ఆలోచనలు, ఎంతసేపు కాలయాపన ఇదే చేస్తుంది కానీ చెత్త దుడిచే ఆలోచనలు. బంగారు భవిష్యత్తుకి, భవిష్యత్తు తరాలకి శాశ్వత ప్రాతిపదిక మీద ప్రాజెక్టులు తెచ్చి మరి జాతిని, భవిష్యత్తుని ఉద్ధరించాలని మరి రాహుల్ గాంధీ నాయకత్వం మీ అందరూ కోరుకోవాలని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని, మరి జాతి కోసం, మరి భారతదేశం యొక్క అభివృద్ధి కోసం, భారతదేశం యొక్క భావితరాల భవిష్యత్తు కోసం మరి పెట్టుబడులు పెట్టి దూరపాలొచ్చినటువంటి శాశ్వత ఆలోచన ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అధికారంలోకి తీసుకొచ్చి తద్వారా రాష్ట్రాలకు కూడా అట్లాగే మీరు చేయాలి. అట్లాగంటే కేంద్రంలో రాష్ట్ర కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏనటం ఏర్పాటు చేయడం సత్యం. అయితే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మేలు జరుగుతుంది. ఎట్లాగంటే కేంద్రంలో ప్రభుత్వాలు ఉంటే మేము మన రాష్ట్రానికి ఏం మేలు జరగదు. కనుక మీరు కాంగ్రెస్ ప్రభుత్వంతో అమేకమయ్యి కాంగ్రెస్ ప్రభుత్వంతో స్నేహం కొడంబడిక